శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43-44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట. సన్నాహము, సమాధి మందిరము, ఇటుకురాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతము వంటి బాబా పలుకులు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీరత్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మతగ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవత్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలుని చే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించాను. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని అవతారం ఒకటిచే వారికట్టిది అవసరము లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించేది. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజయ్యను నాతని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాను, తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచాను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలుగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరికీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనేయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. అయినను లక్ష్మీబాయి సింధే, బాగోజీ సింధే, బయాజీ, లక్ష్మణ్ బాలాసింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే యుండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని యుండెను. లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయిన అచట బాగుగా నుండుననియు చెప్పాను. ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యాకోతేపై ఉరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టి దిగువ కూర్చునియున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాను. అవి బయటికి వచ్చాను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయాను. బాబా సమాధి చెందెనను సంగతి సిరిడీ గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించాను. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పిపడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యిరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న మొదలిడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు గనక ఎవరునూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే వనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమిభారము తగ్గించాను. ఈ సాయిబాబా అవతారము భక్తులను ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధము ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది
గడచిన 72 జన్మల సంబంధము, ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన సాయిబాబా మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి ఉత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరము ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్యయాయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనని. కుశాల్ చందు, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిపించిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన మాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయును అగు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నములో కాన్పించి చేయి పట్టిలాగి ఇట్లనెను. త్వరగా లేము బాపూ సాహేబు, నేను మరణించి తిననుకునుచున్నాడు, అందుచేనతడు రాడు. నీవు పూజ చేసి కాకడాహారతిని ఇము. లక్ష్మణమామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడేవాడు. అతనికి బాబాయందు పూర్ణ భక్తి విశ్వాసములు యుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నము బాపూసాహేబ్ జోగ్ పూజాద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అతటి మధ్యభాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చాను. కోపర్గామ్ నుండి మామల్తదారు వచ్చాను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మామల్తదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహేబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యను, అది ఒక పూజామందిరమాయను. అనేక మంది భక్తులచ్చటికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహేబు బాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భములో ఒక విషయము గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. వారి కఫని చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకురాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్యకనమయ్యను. మసీదులో ఒక పాత ఇటుకయుండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకుని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లు ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయిచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియకు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులోకి హేమాట్ పంతు ఇట్లు సమాధానమిచ్చాను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటికై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసురున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు.
కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుకు విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము, అనగా 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించాను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండాను. దానిని తప్పించుకున్నటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము, నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచూ రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయాను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని 3 రోజులట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించాను. ఊపిరి ఆడ ఆరంభించాను. కడుపు కదలెను, కండ్లు తెరచెను, కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమనా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగు, శరీరము అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము అమరము శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి, అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించియున్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించాను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచాను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వాణిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని, మనస్ఫూర్తిగా భక్తితో పూజించువారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము సిరిడీకి వెళ్లినచో వారి జీవితమిత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడను వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికినీ బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగు చెయ్యను. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటనూ నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవులోలే కనిపించినను నిజముగా వారే దైవము. బాపూసాహెబ్ జోగు సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాట్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో సిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండెరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదీనుగాక ప్రతిరోజు సాఠేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని, నా మనసు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగుకాకుండుటకు కారణమేమి, ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా
భగవంతుని సేవించచు సన్యాసమును పుచ్చుకునేదేవో అప్పుడు నీవు ధన్యుడు అయ్యేదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయాను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకొక అభిమానమేది లేకుండాటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృతతుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారుడు మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమయూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదను. ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకర్పించనిదే ఏమీ తినరో, అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను. నేననగానెవరు, నేననగానెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెతుకుటకు నీవు దూరముగా కాని మరెచ్చటికీ గాని పూనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటిండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాట్ పంతు చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడున్నదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసారులు, ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా బాబా. సర్వవస్తు జీవ సముదాయములో ఐక్యమయ్యున్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాట్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులను సాయితో ఐక్యమగుదురు. శ్రీ సాయినాథాయ నమః. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణము సమాప్తము.